వచ్చింది, తెలంగాణ వచ్చింది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ముందు మన అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ప్రియారిటీ సెక్టర్ ఈజ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మనకు రికగ్నైజ్ అయింది. కాబట్టి ఈ ప్రియారిటీ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్లో కేవలం ఇంటిలో ఇద్దరు ముగ్గురు మాత్రం అగ్రికల్చర్ చేస్తారు, ఉపాధి కలుగుతుంది, వాళ్ళ మట్టుకు వాళ్ళు చేస్తారు, వాళ్ళ అన్నదాతలు కాబట్టి అది ఫస్ట్ ప్రియారిటీ సెక్టర్. సెకండ్ ప్రియారిటీ సెక్టర్ ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్స్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసే మీకు జీడిపిలో 40% గ్రోత్ ఇస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఫస్ట్ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. కాబట్టి ఇది మన ప్రియారిటీ సెక్టర్ కింద బ్యాంకింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు ఇది ప్రియారిటీ సెక్టర్ ఉంది. కానీ దీన్ని మన గవర్నమెంట్ నిర్లక్ష్యంతో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, పవర్ ప్రాబ్లమే కానీ, పవర్ ప్రాబ్లంలా మన తెలంగాణ తెచ్చుకోవడంలా ఇండస్ట్రీస్ ఎంతో అసోసియేషన్లు అందరూ సహకారంతో 5 రోజులు వీక్లీ పవర్ హాలిడే ఉన్నా, మన పొలిటికల్ అగ్రిగేషన్ ఉన్నా, అందరూ సహకరించి ఇండస్ట్రీని మూసుకొని 30 రోజులకు ఇంట్రెస్ట్ కట్టి, 30 రోజుల మన వర్కర్స్కు శాలరీలు ఇచ్చి, కరెంటు బిల్లు కట్టి, స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూకు పే చేసి వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ ఖాళీ చేసుకున్నారు. 5 ఏళ్ళ తెలంగాణ వస్తుంది, కనీసం మనం బాగుపడతాం. మనకు వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మేనిఫెస్టోలో కూడా క్లియర్గా పెట్టడం జరిగింది, ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడనే ఉంది, దీన్ని నేను ముందుకు తెరిపిస్తాను, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మన మేనిఫెస్టోలో 4th పాయింట్లో 2nd పాయింట్ క్లియర్గా వివరించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి మటుకు ఆ మేనిఫెస్టో పాయింట్ ముట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇది మొన్న కోదండ రామ్ గారితో డిస్కస్ జరిగింది, మేము ఒక 6 నెలల నుంచి 2 ఇయర్స్ దాకా ఓపిక పెట్టాము. ఇందులో మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సెక్టర్ 4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 24 మంది వస్తారు. ఇందులో మన తెలంగాణ పాపులేషన్లో ఆల్మోస్ట్ ఆల్ యూత్, 5 కోట్లలో 40% ఆఫ్ యూత్ ఈస్ యూత్కే ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఎంఎస్ఎంఈ సెక్టర్లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, మండల్ లెవెల్ కానీ, న్యాచురల్ రిసోర్స్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల మటుకు, అప్ టు 5 కోట్ల మటుకు కూడా అవకాశాలు చాలా ఉంటాయి. ఇలా చేసుకుంటే ఇప్పటి మటుకు ఈ అవకాశాలు ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నాయి. ఇప్పటికీ ఇండస్ట్రీ సహకరించిన తర్వాత 6500 ఇండస్ట్రీస్ సిక్ అయ్యాయి. తెలంగాణ డివైడ్ అయ్యే ముందుకు 2000 ఇండస్ట్రీస్, తెలంగాణ అయితే 14-15లో 2500, 15-16 ఇంకో 2000 మూతపడ్డాయి. దీని ఎంప్లాయ్మెంట్ 8,25,000 ఎంప్లాయ్మెంట్ అనేవి నిరుద్యోగులు అయ్యారు. మరి గవర్నమెంట్ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. ఏమని అంటే కొత్త కొత్త పాలసీలు, కార్పొరేట్ సెక్టర్ వెల్కమ్ చెప్పడము, వాళ్ళకు భూమిలు ఇవ్వడము, ఇక్కడ ఉన్న యూత్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకు ఆస్తులు ఇవ్వండి, వాళ్ళు ఉపాధి కల్పిస్తారు, మరియు అలానే వాళ్ళ గవర్నమెంట్ రెవెన్యూ, ఇవాళ మన 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉంది, ఆ 1 లక్ష కోట్ల బడ్జెట్లో ఆల్మోస్ట్ 15-25% ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ ట్యాక్స్లు పే చేస్తాయి ఎవ్రీ మంత్. కాబట్టి ఈ సెక్టర్ని ఎంత ఇంపార్టెంట్ తీసుకుంటే, మన కొద్దిగా రాగలతో మనం డిస్కస్ చేస్తే చెప్పాడు ఇది చాలా ఉంది, మీరు రండి అన్న ఒక గంటన్నర మేము అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి మొత్తం డీటెయిల్ చేస్తే చాలా మంచిగా విని దాన్ని మీకు కంపల్సరీ నేను మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాము. ఇది 2 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాము, కానీ మా వశం అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా మేము స్టేట్ లెవెల్ సెంటర్ లెవెల్ తీసుకెళ్తున్నాం, ఈ అవకాశాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ మన తెలంగాణ తెచ్చుకున్నాం. మన తెలంగాణలో అందరూ ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయి గవర్నమెంట్లో, 1 లక్ష ఉద్యోగాలకు ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది, 2.5 ఇయర్స్ నుంచి 1 లక్ష ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. అదే ఎంఎస్ఎంఈ సెక్టర్ అయితే 9 లక్షల ఉద్యోగాలు, ఇవాళ ఫ్యాక్టరీ తెరుస్తే రేపు 9 లక్షలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్ వస్తారు. అది కాకుండా కూడా మీరు చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మన ఇండస్ట్రీస్లో తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. బడుగు బలహీన వర్గాలకు ఇండస్ట్రీ పాలసీలో మీరు ఎవ్రీ ఇయర్ 516 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నారు, క్యాష్ సబ్సిడీలు, మీతే కాకుండా పావులాంటి. అందులో ఆంధ్ర గవర్నమెంట్ మాత్రం ప్రకటించింది, మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఇప్పటి మటుకు ఆ లెటర్లు ఇలా పోతున్నాయి, కిందికి సీఎం దగ్గరికి కిందికి వస్తున్నాయి, కానీ అది ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు నేను ఒక 2 ఇయర్స్ నుంచి కష్టపడి పెద్ద ఆర్టికల్ వేశాను పేజ్ 2లో, బీసీల బడుగు అంటే ఎవ్రీ ఇయర్ 516 కోట్లు సబ్సిడీగా పోతున్నాయి, పావులా వడ్డీ, పవర్ సబ్సిడీ. ఇలా చూస్తే ఒక్క ఎంటర్ప్రైనర్గా ఇంటికి ఒక్కరు ఇండస్ట్రీ పెడితే మీరు ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ పెట్టి నేను నా ఎంప్లాయ్ కనీసం ఒక 50 ఫ్యామిలీలను ఇండస్ట్రీ పెట్టించాను. వాళ్ళందరూ ఇవాళ మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ ఆశించలేము. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 5 ఇయర్స్లో ఇది 50 లక్షలు మీకు సబ్సిడీ రుణాలుగా వస్తున్నాయి, ప్లస్ ఉద్యోగాలు ఇస్తారు, ఇది అవకాశాలు చాలా మంచిగా ఉంటాయని చెప్పి కొద్ది రామన్న కూడా చెప్పడం జరిగింది. సో ఈ సెక్టర్ని మర్చిపోకుండా ఇమీడియట్గా మేము ఈ 6500 ఇండస్ట్రీస్ని తెలిపేయగలిగితే 9 లక్షలు 8 లక్షల 25 ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది, ప్లస్
బడ్జెట్ కు 12,000 కోట్లు ఎవ్రీ ఇయర్ రెవెన్యూ పే చేస్తుంది. ఇవాళ తెలిస్తే వస్తు 31 ఇండస్ట్రీ నడిపిస్తే 10,000 టాక్స్ కడతాడు, జీతాలు ఇస్తాడు. ఇప్పుడు జీతాలు ఇచ్చిన బడ్జెట్ లో కూడా మన అందరం ఎంప్లాయీస్ ఇంటికి 70% ఖర్చు పెట్టుకుంటాము. ఏదైనా కానీ కాల్గేట్ పేస్ట్ నుంచి పెడితే సబ్బు నుంచి ఫుడ్ దాకా ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్స్ మళ్ళీ గవర్నమెంట్ కి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కు. ఇది మాత్రం గుర్తు చేయట్లేదు. బడాబడా పెద్ద పెద్ద కార్పొరేట్ దొంగలకు మాత్రం బ్యాంకుల వాళ్ళు మన గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయి ఇమీడియట్ ఎంఎస్ఎంఈ సెక్టార్ ని డెవలప్ చేయగలిగితే మన తెలంగాణ ప్రతి రూరల్ ఏరియాల ఇది అక్కడి నుంచి ఇక్కడ వలసలు రాకుండా ఏ ప్రోడక్ట్ అయితే రీసోర్స్ తయారవుతుంది ఆ మండలాల అక్కడనే ఫినిష్ కూడా తయారు కావాలి. ఫినిష్ కూడా ఏమవుతుంది, హైదరాబాద్కి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కారంపొడి మళ్ళీ అక్కడ మండలాలకు వెళ్తుంది. ఇలాంటి చాలా ఫుడ్ ప్రాసెస్ కానీ చిన్న చిన్న ఫైబ్రికేషన్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ ఇలాంటి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఈ అవకాశాలు చాలా ఉంటాయని చెప్పి నేను ఈ సభ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేయడానికి ఇంకా డీటెయిల్ చాలా కాబట్టి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ సార్, వెరీ మచ్.